గడిచిన తరగతిలో అర్జునుడు అంటే శస్త్రవిద్య నైపుణ్యంతో అధికుడైనటువంటి అర్జునుడు గౌరవంతో ఎప్పుడు కూడా తన యొక్క గురువైనటువంటి ద్రోణుణ్ణి అతనికి కావలసినటువంటి గురు పూజ అనేటటువంటిది చేస్తూ ఎవరిని సంతోషపరిచాడు అంటే గురువైనటువంటి ద్రోణాచార్యుణ్ణి సంప్రీతి చేసెన్. సంప్రీతి అంటే ఇక్కడేంది అంటే సంతోషం అనేటటువంటిది సంతోషపరచడం అనేటటువంటిది జరిగింది. మరి అప్పుడు దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. అతని అస్త్ర విద్యాభియోగమునకు ప్రియ శిష్యవృత్తికి బెదమిచ్చి యన్న ధనుర్ధరు ధనుర్ధరులన్యులు నీ కంటే నదికుల్ గాకుండునట్లుగా ఘనపుడు విలు విద్య ఘనముగానని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథమహీవాసి వారణములపై నుండి దృఢచిత్ర సౌష్టవ స్థితులనేయ బహువిధ వ్యూహ భేదనోపాయములన్ సంప్రయోగ రహస్యాతిశయముగా గరిపే నర్జును దొంటి భార్గవు వింట నిట్టిడేయని పొడగంగ నిట్టిడేయని పొగడంగ నెల్లజెనుల్ అతని అస్త్ర విద్యాభియోగమునకు. అతని మని అతని అంటే ఇక్కడ ఎవరు అతడు అంటే ఎవరండి అతడు అంటే అర్జునుడు. ఎవరు అతడు అంటే ఇక్కడ ఎవరు అర్జునుడు. మని ఆ అర్జునుని యొక్క అస్త్ర విద్యాభి యోగమునకు అన్నాడు. అస్త్ర విద్యలు మని అస్త్ర విద్యల యందు ఉండేటటువంటి ఆసక్తికి విద్యాభియోగమునకున్ అభియోగమున్ అభియోగమునకు అంటే ఇక్కడ ఆసక్తికి ప్రియ శిష్యవృత్తికి బెద్దమెచ్చి మరి ప్రియమైనటువంటి అంటే ఆ అర్జునుని యొక్క నడవడకకు ఎందుకట వృత్తికి అన్నాడు. వృత్తి అంటే అతను ప్రవర్తించేటటువంటి తీరుకు ఎవరు ఆనందపడి ద్రోణాచార్యుడు ఆనందపడి మెచ్చి ఏ విధంగా అన్నట పెద్ద మెచ్చి అన్నాడు. పెద్ద అంటే చాలా అధికంగా ఎక్కువగా సంతోషించి ఏమనట అన్న ఎన్న అన్నాడు. ఎన్న అంటే అర్థమేంది అంటే అన్న అన్నాని ఎవరిని సంబోధించాడు ఇక్కడ ద్రోణుడు అంటే అర్జున్ని సంబోధించడం అనేటటువంటి జరిగింది. మరి అర్జున్ని సంబోధించుకుంటూ ఏమన్నాడు చూడండి. మరి ప్రేమపూర్వకంగా గురువు ఎవరినైనా సరే శిష్యుణ్ణి అన్న నాయన అని పిలవడం అనేటటువంటిది పరిపాటి. అది పూర్వకాలంలో ఉంది, నేటి కాలంలో కూడా చెప్పు బాయ్సాప్ అని అంటూ ఉంటాం. అంటే అంది ఇక్కడ ప్రేమతో అన్న అని పిలిచి ఏమన్నాడట ధనుర్ధరులన్యులు నీ కంటే నదికులు గాకుండునట్లుగా ధనుర్ధరులు. ధనుర్ధరులు అంటే ఇక్కడ ఏంటంటే ధనుర్ధరులు అంటే ధనస్సు అనేటటువంటిది ధరించినటువంటి వాళ్ళు. మరి ఆ ధనస్సు అనేటటువంటిది ధరించినటువంటి వాళ్ళు నీ కంటే నీ అనేటటువంటిది ఇక్కడ ఎవరు చెప్తుంది అర్జున్ని తెలియచేస్తూ ఉంటుంది. మరి నీకంటే గొప్పవారు ఏంది అంటే ఇక్కడ అధికులు అన్నాడు. మరి ఇక్కడ అధికులు అంటే ఏంది గొప్పవారు అని అర్థమండి. మరి నీకంటే గొప్పవారు కాకుండా గొప్పవారు కాకుండా ఉండే విధం కాగన్ కాగన్ అంటే ఏంది అయ్యేటట్లు. మరి నీకంటే గొప్పవారు కాకుండా అయ్యేటట్లు ఏం చేస్తాడట అని పలికి గరుపుదు విలు విద్య ఘనముగానని పలికి. మరి వాళ్ళకంటే ఎక్కువగా ఆ ధనుర్విద్య అనేటటువంటిది ఎవరికంటే మిగిలినటువంటి ఎంతమంది ఉన్నారండి కౌరవులు 100 మంది, పాండవుల్లో 5 గురులు అంటే 4 గురు అంటే 104 మందికి మించినటువంటి దానికంటే ఎక్కువగా
గొప్పగా వాళ్ళకంటే నీకే ఎక్కువగా ఏ విద్యను నేర్పుతాను అంటే ఈ ధనుర్విద్య అనేటటువంటిది నేర్పుతాను అని ఎవరు పలికారు ఇక్కడ? ద్రోణాచార్యుడు పలికాడు. పలికి ఏమన్నాడు చూడండి ఇక్కడ, ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథమహీవాసి వారణములపై నుండి దృఢచిత్ర సౌష్ఠవ స్థితులనేయా. ద్వంద్వ ఏమన్నాడు ఇక్కడ, రథమహీవాసి వారణములపై నుండి దృఢచిత్ర సౌష్ఠవ స్థితుల సేయా. ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు ఏమన్నాడు ఇక్కడ, ద్వంద్వము అండి ఇక్కడ ఏంటంటే ఉభయం, మరి ద్వంద్వ యుద్ధముల యొక్క తీరు అంటే ఒకరితో ఒకరు మాత్రమే చేసేటటువంటి యుద్ధం ఇక్కడ ఏంది అంటే ద్వంద్వ యుద్ధం. మరి ఆ ద్వంద్వ యుద్ధము తర్వాత సంకుల యుద్ధము యొక్క, సంకుల యుద్ధము అంటే ఇక్కడ ఏంది అంటే దొమ్మి అంటాం, పోరులు అంటూ ఉంటాం. మరి ఆ విధమైనటువంటి యుద్ధముల యొక్క యుద్ధముల తెరగు అన్నాడు. అంటే తెరగు అంటే ఇక్కడ ఏంది అంటే విధానం లేదా పద్ధతి కావచ్చు. మన దాని యొక్క విధానం అనేటటువంటిది, యుద్ధం యొక్క పద్ధతి అనేటటువంటి దాన్ని, యుద్ధముల యొక్క పద్ధతి అనేటటువంటి దాన్ని, తర్వాత రథముల నుండి, మహి అంటే నేల మీది నుండి, వాసి అంటే గుర్రముల మీది నుండి, వారణములు అంటే ఏనుగుల మీది నుండి కూర్చొని ఉండి అంటే ఇక్కడింది అంటే దాని మీద కూర్చొని, మరి దాని మీద కూర్చొని ఏ విధమైనటువంటిగా ఉండి దృఢము చిత్రము సౌష్ఠవము అయినటువంటి విధంగా బాణాలు వేయటాన్ని, బాణాలు వేయడం అనేటటువంటి విషయాన్ని నీకు నేర్పుతాను. భూమి మీద నిలబడి ఏ విధంగా బాణం వేయాలి, రథం మీద ఉండి ఏ విధంగా వేయాలి, గుర్రాల మీద నుంచి ఏ విధంగా వేయాలి, ఏనుగుల మీద నుంచి ఏ విధమైనటువంటి విధంగా బాణం అనేటటువంటిది వేయాలి అనేటటువంటి విషయాల యొక్క సౌష్ఠవాన్ని మొత్తం కూడా ఎవరికి తెలియచేస్తాను అంటే నీకు తెలియచేస్తాను. అందులో ఉండేటటువంటి విధానాన్ని మొత్తం కూడా నీకు తెలియచేస్తాను. బహువిధాలైనటువంటి వ్యూహాలను చెప్తున్నాడు. ఏమని, బహువిధ వ్యూహ భేదనోపాయములన్ సంప్రయోగ రహస్యాతిశయముగా గరిపే నర్జును దోటి బర్గ భాగవుడు వింత నిటడేయని పొగడంగా నెల్లజనుల్. మని ఎన్నట, మని బహువిధాలైనటువంటి వ్యూహాలను భేదించే ఉపాయాలను, మని బాణప్రయోగంలో ఉండేటటువంటి మర్మములను, మరి ఇదివరకు ఎవరు అట, ఆ పరశురాముడు కూడా విలు విద్యలో ఇంతటి వాడు అంటే ఇంతటి వాడు కాదు మని అని ప్రజలు, లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పొగిడేటటువంటి విధంగా ఎవరికి, అర్జునికి నేను విలు విద్య అనేటటువంటిది నేర్పుతాను అని ఎవరు పలికారు ఇక్కడ? ద్రోణాచార్యుడు పలకడం అనేటటువంటిది జరిగింది. మరి పలికిన తర్వాత ఏం జరిగిందో చూడండి. భూపనందను లిబిదంబున భూరీశస్త్ర మహస్త్ర విద్యోపదేశ పరిగ్రహ స్థితి నున్న నందరయందు విద్యోపదేశ దుల్యమైన నుతమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండతారి నరుండిలన్ భూపనందనులు. మరి భూపనందనులు అంటే భూపతి అంటే రాజు, భూపనందనులు అంటే ఆ రాకుమారులు అయినటువంటి వారు. మరి రాకుమారులు అయినటువంటి వారు ఎవరు? గురువు చెప్పినటువంటి విలు విద్యకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా. మరి ఈ విధంగా మరి గొప్ప ఆయుధముల యొక్క భూరి శస్త్ర అన్నాడు. భూరి అంటే ఎక్కువ, అధికమైనటువంటి లేకపోతే గొప్పది అయినటువంటి. మరి గొప్పది అయినటువంటి ఆయుధ విద్య యొక్క అస్త్ర విద్యలు, మరి బోధనల అన్నిటినీ కూడా, మరి శస్త్ర విద్యోపరిగ్రహస్థితి, మరి వాళ్ళు బోధించేటటువంటి బోధనను గ్రహించడం అనేటటువంటి స్థితిలో ఉండగా, ఎందులో ఉన్నారట, స్థితిలో ఉండగా అందరిలోను ఆడ 105 ఉన్నారు కదా, ఆ 105 విద్యోపదేశము, మరి విద్య అనేటటువంటి దాన్ని బోధించడము తుల్యమైనను
మని గురువు ఉన్నాడు. గురువు అనేటటువంటి అతను మని ఎంతమంది శిష్యులు ఉన్నా కానీ వాళ్ళకి విద్యాబోధన అనేటటువంటిది అందరికీ ఏ విధమైనటువంటి రంగా చేస్తాడు అంటే తుల్యమైనను. తుల్యము అంటే ఎక్కడింది అంటే సమానము అనేటటువంటిది. అయినప్పటికీ దండితారి మని దండింపబడినటువంటి శత్రువులు అనేటటువంటిది కలిగినటువంటి ఆ అర్జునుడు విద్యా పరిశ్రమ కౌశలంబునన్ విద్యా పరిశ్రమ కౌశలంబునన్ మని ఆ విద్య అనేటటువంటి దాన్ని అభ్యసించడంలో మని నైపుణ్యము చేత కౌశలము అంటే ఎక్కడింది అంటే నైపుణ్యం కావచ్చు నేర్పు కావచ్చు మని నైపుణ్యము చేత ఇలన్ ఉత్తమోత్తముడయ్యన్ ఇలన్ ఇలన్ అంటే అర్థమైందండి ఇలన్ అంటే భూమి మీద ఇలా అంటే అర్థమైందండి భూమి మీద మరి ఈ భూమి మీద ఏమయ్యాడట నుత్తమోత్తముడయ్యన్ ఏమయ్యాడట నుత్తమోత్తముడు అంటే గొప్ప వాళ్ళలో గొప్పవాడు లేకపోతే శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడు అనేటటువంటి వాడు ఎవరయ్యారు అంటే ఇక్కడ అర్జునుడు కావడం అనేటటువంటిది జరిగింది. మన అందరికీ సమానమైన దాంట్లో గొప్పగా విద్యను ఎవరు స్వీకరిస్తూ ఉన్నారు అంటే అర్జునుడు స్వీకరిస్తూ ఉన్నాడు. మరి ఆ కుమారులు ధనుర్విద్య కౌశలం బెరుంగా వేడి ఒకనాడు ద్రోణుడు కృత్రిమంబైన బాసంబున్ పక్షి నొక వృక్ష శాఖగ్రంబున లక్షంబుగా రచయించి దాని నందరికి చూపి మీ మీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన అప్పుడ ఆ పక్షి తల తెగనేయుం డే నొకొక్కళ్ళను పంచెదనని ముందర ధర్మ నందను పిలిచి ఈ వృక్షశాఖగ్రంభున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మత్వ నాచనతరంబున శరమోక్షణంబు సేయమనిన నతండు వల్లేయని గురువచనంబులు చేసియున్న నా అదిష్టి వరుణకు ద్రోణుండిట్లనియే. ఆ కుమారులు అంటే ఇక్కడోరు కౌరవ పాండవ నందనులు అయినటువంటి వారి యొక్క ఆ కుమారుల యొక్క ఏంది అట ధనుర్విద్య కౌశలం బెరుంగవేడి మన వీళ్ళందరికీ కూడా ఏంది విలువిద్యలో మంచి శిక్షణ అనేటటువంటిది అందరికీ సమానంగా ఎవరు నేర్పించారు అంటే ద్రోణాచార్యుడు నేర్పించాడు 105 గురికి. మరి నేర్పించిన తర్వాత వాళ్ళకి ఈ విద్య అనేటటువంటిది ఎంతవరకు నేర్చుకున్నారు అనేటటువంటి విషయాన్ని పరీక్షించదలసి ఏం చేసట ఒకరోజు ద్రోణుడు మన విలువిద్య అనేటటువంటి దాన్ని నేర్పు అంటే నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి వేడి అంటే ఇక్కడేంది అంటే ఎవరు కోరి ద్రోణాచార్యుడు కోరి ఒకనాడు ద్రోణుండు కృత్రిమంబైన ఒకరోజు ఏం చేసట కృత్రిమంగా అంటే ఇక్కడ ఏంటంటే తయారు చేయబడినటువంటి ఒక పక్షిని దేనికట ఒక వృక్షమునకు ఆ పక్షిని అట ఏం చేసట ఒక వృక్ష శాఖాగ్రహంబున ఒక వృక్షం యొక్క కొమ్మ యొక్క చివరి భాగంలో ఏం చేశాడు లక్షంబుగా రచయించి మరి గురిగా దాన్ని ఏం చేశాడు అంటే ఏర్పరిచి దాని నందరికి చూపి దేనిని ఆ చెట్టు మీద కృత్రిమంగా తయారు చేయబడినటువంటి ఆ పక్షిని చూపి మీ ధనువులు బాణంబులు సంధించి ఆ పంచిన అప్పుడు ఆ పక్షి తల తెగనేయం అక్కడ చెట్టు యొక్క చివరి భాగంలో పక్షి అనేటటువంటిది ఉంది కదా మీ బాణాలు అనేటటువంటి వాటన్నిటిని కూడా ఏం చేసి అంటే సంధించి అంటే ఎక్కుపెట్టి నేను ఆజ్ఞాపించినటువంటి సమయంలో ఏంటట నా పంచినప్పుడు నేనే చెప్తాను ఇంకొకరోరు కూడా చెప్పను ఏ అనగానే ఆ బాణ దాని యొక్క తలను తెగనేయాలి కాగా తల అనేటటువంటిది తెగ్గొట్టాలి అని నేను ఒక్కొక్కళ్ళను పంచుదాను నేను ఒక్కొక్కరిని ఏం చేస్తాను అంటే పిలుస్తాను నేను ఒక్కొక్కరిని నా పంచినప్పుడు నేను ఆజ్ఞాపించినటువంటి సమయంలో పిలుస్తాను అన్నాడు. మరి పిలుస్తాను ఆజ్ఞాపిస్తాను అని ఆ ప్రకారంగా మొదట ధర్మనందను పిలిచి మొట్టమొదటి ఎవరిని పిలిచాడు ధర్మనందనుడు మన ఇక్కడ ధర్మనందనుడు అంటే ఇక్కడ ఎవరండి ధర్మనందనుడు అంటే ధర్మరాజు మొట్టమొదటి ఎవరిని పిలిచాడట ధర్మరాజును పిలిచాడు. మన ధర్మరాజును పిలిచి ఈ వృక్షశాఖగ్రహంబున పక్షిని నిమ్ముగా నీక్షించి ఆ చెట్టు యొక్క కొమ్మ కొనలో ఉండేటటువంటి ఆ పక్షిని వీక్షించి అంటికడింది చూసి మధ్వచ నాతరంబున
శరమోక్ష నంబు సేయమనిన. ఏమనట, మని చక్కగా చూపించి నేను చెప్పినప్పుడు చక్కగా చూసి మని నేను చెప్పినప్పుడు బాణముతో కొట్టుము. నేను చెప్పినప్పుడు ఏం చేయాలి, నీక్షించి మద్వాచరణంతరంబున, మత్ అంటే నాయను నేను చెప్పినప్పుడు ఏం చేయాలి, దాన్ని కొట్టు, దీన్ని ఆ తలభాగాన్ని కొట్టాలి అన్నాడు. నతండున్ వల్లయని గురువచనంబులు చేసి ఉన్న నయదిష్టి వరుణుకు ద్రోణుండు ఇట్లనియే. నా మాట యొక్క తర్వాత ఏం చేయాలి, బాణం వేయాలి అని అనగానే ఉండగా ఆ అదిష్టి వరుణకు, ఆ ధర్మరాజునకు ద్రోణాచార్యుడు ఈ విధమైనటువంటి విధంగా అన్నాడు. ద్రోణాచార్యుడు ఎవరితో పలికాడు, ధర్మరాజుతో పలికాడట. ఏమని పలికాడు చూడండి, ధర్మరాజు ద్రోణునితో, వృక్ష శాఖాక్రమునున్న పక్షి శిరము దెల్లముగా చూచితే మహీ వల్లభుండా అనిన నిముగా చూచితిననిన వెండియున్ గురుడు ధర్మజున కిట్ట కిట్టులని ఎబ్రీతి మహీ వల్లభుండ. భూపాలుడైనటువంటి ఓ ధర్మరాజా, మహీ వల్లభుడు, వల్లభుడు అంటే ఇక్కడ ఏంటంటే భూమికి భర్త అయినటువంటి ఓ ధర్మరాజా అని సంబోధించుకుంటూ వృక్ష శాఖాక్రమున మని ఆ చెట్టు యొక్క కొమ్మ చివరన నున్న పక్షి శిరము, ఆ చెట్టు కొమ్మ చివరన ఉండేటటువంటి పక్షి యొక్క తల తెల్లముగా చూచితివే. స్పష్టంగా చూసావా, స్పష్టంగా చూచావా, చూచితే అనిన అని ఎవరన్నారు, ద్రోణాచార్యుడు అన్నాడు. నిమ్ముగా జూచితిని అనగా, అనగా నేనేం చేశాను, నిమ్ముగన్ ఇమ్ముగన్ నిమ్ముగన్ అన్నాడు. నీ అనేటటువంటి దాంట్లో ఈ అనేటటువంటి అచ్చు ఉంటుందండి. ఇమ్ముగన్ అంటే ఏంది, చక్కగా లేకపోతే స్పష్టంగా. దేన్ని చూశాను, ఇమ్ముగా చూచితిన్, స్పష్టంగా చూశాను, చక్కగా చూచాను అని నా అని ఎవరన్నారు, ధర్మరాజు అన్నాడట. వెండియున్, వెండియున్ అంటే మరియు లేదా తిరిగి, గురుండు ధర్మార్జున కిటులనియే ప్రీతి, ప్రీతితో అంటే ప్రేమతో ధర్మరాజుతో తిరిగి మళ్ళా ఈ విధంగా ఎవరు పలికారు అంటే ద్రోణుడు పలికాడట. ఏమని పలికాడు అనేటటువంటిది తర్వాత క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.